అది మేనిఫెస్టో కాదు మాయా ఫెస్టో అని అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన మూడు సార్లు ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చి మోసం చేశాడో అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోలో ఉన్నది ఎన్ని అమలు చేశాడో ఒకసారి డిస్కషన్కి వస్తే అర్థమైపోతుంది నిజంగా పాత వదిలేద్దాం 14 19 ఎలక్షన్లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో 600 హామీకి పైగా ఇచ్చాడు ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ వచ్చిన తర్వాత ఎన్ని హామీలు అమలు చేశాడు ఏవీ కూడా చేయలేని పరిస్థితి అందుకే ప్రజలు ఆయన్ని నమ్మక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి లాగా తాను ఇచ్చిన మాట మీద నిలబడతారని ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే తాను ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా 98.5% ఆయన అమలు చేశాడు కాబట్టి ఈరోజు జగనన్నని ప్రతి ఒక్కరూ మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలి అంటుంటే అది చూసి సహించలేక కడుపు నొప్పితో ఏ విధంగా అబద్ధపు మేనిఫెస్టో అది మినీ మేనిఫెస్టో అంట అంటే ఫేస్ వాల్యూ లేని వాళ్ళు ఫేస్ బ్యానర్లో మేనిఫెస్టోలు రిలీజ్ చేసుకుంటూ పోతున్నారు సో ఈయన మేనిఫెస్టో 1 మేనిఫెస్టో 2 మేనిఫెస్టో 3 కాదు కదా 30 ఇచ్చినా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే రైతుల్ని ఆదరిస్తాం మహిళల్ని ఆదరిస్తాం యువతని ఆదరిస్తామని చెప్తున్న చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో ఏ విధంగా రైతులకి మాఫీ చేయాల్సిన రుణమాఫీని ఏ విధంగా ఎగ్గొట్టి రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాడో మనం కళ్ళారా చూసాం అలాగే యువతకి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఇంటింటికి జాబ్ ఇస్తాను లేకపోతే 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసి తన లోకేష్ అంటే తన బిడ్డకు మాత్రమే ఈరోజు దొడ్డిదారిలో మంత్రిని చేసుకొని అందరం ఎక్కించాడు రాష్ట్రంలో ఉన్న యువతని మోసం చేశాడు నిరుద్యోగ భృతి కూడా ఇక ఎలక్షన్స్ వస్తున్నాయనగా 1-2 నెలల ముందు ఇచ్చి వాళ్ళని మోసం చేయాలనుకున్న విషయం వాళ్ళు కూడా గమనించారు అలాగే మహిళలకు అందనం ఎక్కిస్తాడంట ఆడవాళ్ళకి ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఏ విధంగా 14,200 కోట్ల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తారని చెప్పి చేయకుండా వారిని అప్పుల పాలలో చేసి వాళ్ళని ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్లోకి పంపించేసి ఈరోజు నేను ఏదో చేస్తానంటే వాళ్ళు ఏ విధంగా నమ్ముతారు సున్నా వడ్డీకి కూడా పంగనామాలు పెట్టి ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సెంటు భూమి కూడా ఆడవాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది శవాలు పాతేయడానిక అది సమాధి కట్టడానిక అని వెటకారంగా మాట్లాడినవాడు ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 15,000 ఇస్తాను అంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను నమ్మక ద్రోహానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రజలకు తెలుసు మోసానికి మీసం గడ్డం పెడితే అది చంద్రబాబు నాయుడు అని ఈ రాష్ట్ర ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు చీటింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే చంద్రబాబు నాయుడే అనేది అందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి రాబోయే 2024లో కూడా 175కి 175 జగనన్నకే వేయాలని నిన్న మహానాడుతో పూర్తిగా ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎందుకంటే గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కేస్తూ పోతున్నాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు అన్నారు మరి ఈరోజు అదే బటన్లు నొక్కే కార్యక్రమం మేము చేస్తాము అని చెప్పి దొంగ మేనిఫెస్టోని మీరు తీసుకొచ్చారు ఈరోజు మీరు చేసిన 6 హామీలు కూడా దాదాపుగా 3 వైఎస్ఆర్సీపీవే 2 మొన్న కర్ణాటకలో మరి ఎవరైతే బీజేపీ వాళ్ళు పెట్టారో ఆ మేనిఫెస్టోలో నుంచి 1 దొంగలిచ్చావు అలాగే కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలో నుంచి 2 దొంగలిచ్చి మొత్తానికి 6 హామీలు నిన్న అనౌన్స్ చేసావు అంటే 14 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకోవడమే కానీ సొంతంగా నీ బుర్రలో నుంచి ఒక మంచి ఆలోచన ఒక మంచి మేనిఫెస్టోలో పెట్టడానికి సంక్షేమ పథకం కూడా నీకు రాలేదు అంటే ప్రజలంటే నీకు ప్రేమ లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి నీకు లేదు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ముఖ్యంగా చాలా హాస్యాస్పదమైనది ఏంటంటే మరి సంపదని సృష్టిస్తారంట చంద్రబాబు నాయుడు 150,000 కోట్ల రూపాయల ఆస్తులు మనకి తెలంగాణ రావాల్సి ఉంటే తాను చేసిన ఎదవ పని నోటు ఓటుకు నోటు కేసు వల్ల అక్కడ వదిలేసి పారిపోయి వచ్చి మనని అప్పులో ఊబిలోకి దించాడు అలాగే మీరు చూస్తే
ఆయన చేసిన అప్పులు ఎవరికి ఇచ్చాడో లెక్క పక్క లేదు. ప్రజలకైతే ఒక రూపాయి లేదు, అభివృద్ధి ఒక రూపాయి చేయలేదు. మొత్తం హైదరాబాద్ లోను తన బినామీల పేర్ల మీద ఎక్కడెక్కడ దాచుకున్నాడో అందరికీ అర్థమైన విషయమే. ఇక ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజుకి ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలే ఉంది. మరి ఏ విధంగా సంపద సృష్టిస్తాడో మనకైతే అర్థం కాలేదు. ఇక చాలా గొప్ప విషయం ఏంటంటే పూర్ టు రిచ్ చేసేస్తాను అంటున్నాడు. ఈరోజు 2 ఎకరాల చంద్రబాబు నాయుడు ఏ విధంగా 2000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించుకొని ఏ విధంగా రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని అన్ని పేపర్లో టీవీల్లో వేస్తున్నారంటే పూర్ టు రిచ్ అనేది చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్ని దోచుకొని అయ్యాడో అర్థమవుతుంది. ఏ పూరు ఇంతవరకు ఈయన పరిపాలనలో రిచ్ కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబంలో పిల్లలకి విద్య కానీ అందరికీ వైద్యం కానీ ముఖ్యంగా మహిళా స్వాధికారత దిశగా మహిళకి స్వాలంబన ఇచ్చే విధంగా 45 నుంచి 60 ఏళ్ల వాళ్ళకి చేయూత ఇస్తూ, డ్వాక్రా వాళ్ళకి ఆసరా ఇస్తూ, సున్నా వడ్డీ ఇస్తూ, వారు ఉండటానికి ఇల్లు ఇస్తూ ఏ విధంగా కుటుంబాన్ని మొత్తం పైకి తీసుకొస్తున్నారో మనం చూస్తున్నాం. దాన్ని పూర్ టు రిచ్ అనటం. ఈరోజు రాష్ట్రంలో అందరూ మహిళలు కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్న మహానాడు మేనిఫెస్టోతో వైఎస్ఆర్సీపీకి వై నాట్ వై 175 అనే స్థాయికి ఈరోజు అందరూ కూడా మాట్లాడే దిశగా వచ్చారు అంటే 4 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా పెద్ద మనసుతో తానిచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ముసలోడు ఈ 4 ఇయర్స్ జగన్ గారిని కాపీ కొట్టడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప ఎక్కడ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు అనేది అర్థం చేసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడికి చివరి మేనిఫెస్టో, చివరి ఎలక్షన్లు కూడా. ఎవరు నమ్మరు అనేది అర్థం చేసుకోవాలి.